ఏపీని హత్యల ప్రదేశంగా జగన్ మార్చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. విజయనగరం జిల్లా రాజాంలో టీడీపీ నేత కోళ్ళ అప్పలనాయుడు కుమార్తె వివాహానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు ఇంటి వద్ద ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి 18 మంది టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో మాట్లాడారు. బాదుడే బాదుడు కార్యక్రమం కోసం వెళుతుంటే సర్కారుపై జనాగ్రహం వెళ్ళి వెతుతోందని ఇన్ఛార్జీలు వివరించారు. మంగళగిరి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళుతున్నానని తెలుగుదేశంపై ప్రజాదరణ రెండింతలు అయ్యిందన్నారు. అప్సర థియేటర్ సెంటర్లో మాజీ మంత్రి కోండు మురళీమోహన్ ఆధ్వర్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో రాజం పరిధి 5 పంచాయతీల నుంచి టీడీపీలో చేరిన వైసీపీ నేతలు కార్యకర్తలు చేరారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ వైసీపీ కార్యకర్తల పైన వైసీపీ నాయకులు దాడులకు దిగుతున్నారని, వైసీపీ ఎమ్మెల్సీ ఆయన కారు డ్రైవర్ని హత్య చేసి యాక్సిడెంట్ గా చిత్రీకరించారని ఆరోపించారు. జగన్ రెడ్డి ఆయుధం కోడి కత్తి అయితే తెలుగుదేశం ఆయుధం పోరాడే పిడికిలే అని పేర్కొన్నారు. ఒక్క ఛాన్స్ జగన్ బాదుడే బాదుడిపై యుద్ధం మొదలైందన్నారు. పెంచుకుంటూ పోతానని ధరలన్నీ పెంచేసిన జగన్ రెడ్డిని గద్దె దింపడమే టీడీపీ ధ్యేయమన్నారు. జగన్ మోసపు రెడ్డి ఇచ్చిన హామీది పెంచుతూ పోతాడు, పెంచినాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి బాధుడే మాదు. అయ్యా కుర్రోళ్ళు ఉత్సాహం చూస్తున్నా. ఏమన్నాడు జగన్ మోసపు రెడ్డి? గెలిచిన మొదటి నెలలో 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తాడు. కనీసం 23 పోస్టులు భర్తీ చేశాడని ఈ సభాముఖం అడుగుతున్నా. మనం చూస్తున్నాం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ చూసే పరిస్థితి ఉండేది. అలాంటిది ఈ జగన్ మోసపు రెడ్డి గెలిచిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఒక అరాచక ప్రదేశ్గా ఈరోజు మారింది. ఇప్పటికే 4,000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన కేసు పెట్టారు. 55 మంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల పైన కేసు పెట్టారు. ఏకంగా నా పైన 14 కేసులు
307 attempt to murder var na paina pettaru YKP nayakulu cheptuna YKP nayakulu cheptuna meeru pette kesulu flute lo vaayinchinattu undi aa flute jinka mundu vaayinchu